హలో వివస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ మనం ఒక జాబ్ నోటిఫికేషన్ చూద్దామండి సో ఇది వచ్చేసి డాటా ఎంట్రీ ఆపరేటర్ హైదరాబాద్లో ఉన్నాయని పోస్టులు సో దీనికి సంబంధించి ఎలాంటి ఎగ్జామ్ లేదు కేవలం ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది సో అది మనం ఒకసారి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చూద్దాం సో లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది సో తర్వాత ఆఫ్లైన్ అప్లికేషన్ కాబట్టి సో అప్లికేషన్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో అవన్నీ కూడా మీరు వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే జాబ్ నోటిఫికేషన్ ఏంటి అని చూసినట్లయితే ఇక్కడ మనకు అనిపిస్తుంది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ డైవర్సిటీ అని చెప్పేసి హైదరాబాద్ తెలంగాణ సో వన జైవ్ వివిధ సంస్థలు అని చెప్పేసి సో దీంట్లో వచ్చేసి మనకు ఇక్కడ వేకెన్సీస్ కనిపిస్తున్నాయి మనము ఇక్కడ కనిపిస్తున్న టైటిల్ మనకు వాకిన్ ఇంటర్వ్యూ ఫర్ పోస్ట్ ఆఫ్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అని చెప్పేసి హెల్డైన్ ఇన్స్టిట్యూట్ సో ఇది మనకు వచ్చేసి నైన్టీన్త్ ఫిబ్రవరి నాడు ఈ యొక్క ఇంటర్వ్యూ అనేది ఉన్నదనమాట సో ఇక్కడ కనిపిస్తుంది మనకు లింక్ సో ఇది మనం దీని ద్వారా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు సో మీకు ఒకసారి అప్లీ నోటిఫికేషన్ చూపిస్తాను ఒకసారి చూడండి సో ఇది నోటిఫికేషన్ అండి సో వాకిన్ ఇంటర్వ్యూ అని చెప్పేసి కనిపిస్తుంది సో ఇది వచ్చేసి నెంబర్ మీరు చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకు కొంపల్లి హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నదనమాట సో ఫోన్ నెంబర్స్ కూడా మనకి ఇచ్చారు ఏమైనా డౌట్స్ కూడా మీరు ఫోన్ చేసుకోవచ్చు తర్వాత చూసినట్లయితే వాకిన్ ఇంటర్వ్యూ నైన్టీన్త్ నాడు ఉన్నదండి సో నైన్టీన్త్ ఫిబ్రవరి నాడు మనకి ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది ఏదైతే మనకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ డైవర్సిటీ ఐఎఫ్ బి దూలపల్లి కొంపల్లి హైదరాబాద్ అని చెప్పేసి తెలంగాణ ప్రాంతంలో సో డాటా ఎంట్రీ ఆపరేటర్ సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్ ఉన్నాయన్నమాట సో ఒకసారి క్వాలిఫికేషన్ చూద్దాం ఇక చూడండి వాకిన్ ఇంటర్వ్యూకి సంబంధించి ఇక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ డిఈఓస్ అని చెప్పేసి పన్నెండు పోస్టులు అయితే ఉన్నాయి దీనికి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుందనమాట ఓకే తర్వాత ఏదైనా రికగ్నైజింగ్ బోర్డు నుంచి సో దీనికి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఎనీ ఏ రాష్ట్రం వాళ్ళైనా కానీ సో మేబీ తెలంగాణ వాళ్ళకు చాలా యూస్ఫుల్ దగ్గరగా ఉంటుంది కాబట్టి తర్వాత ఏదో వచ్చేసి మనకు తెలుగు రాష్ట్రాల వాళ్ళకు కూడా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ మా సో కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి తర్వాత ఎంఎస్ ఎక్సెల్ అదేవిధంగా ఎంఎస్ వర్డ్ పైన అవగాహన ఉండాలి టైపింగ్ స్పీడ్ నార్మల్గా మనకు ట్వంటీ ఫైవ్ వర్డ్స్ మినిట్ ఉన్నట్లయితే ప్రిఫరెన్స్ అనేది ఇస్తారనమాట ఓకే తర్వాత లోయర్ కంటే తక్కువ అనమాట లోయర్ థర్టీ ఫైవ్ వర్డ్స్ అయితే ట్వంటీ ఫైవ్ వర్డ్స్ అయినాఫ్ అనమాట తర్వాత పర్ మంత్ వచ్చేసి టెన్ థౌసండ్ మాత్రమే ఇస్తారు సో అది ఒకసారి మీరు చూసుకోండి టెన్ థౌసండ్ అనుకునే వాళ్ళు జాబ్ రిక్వైర్మెంట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో ఇది మనకు పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాడు మనకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఇక్కడ మనకి ఇచ్చారు డేట్ ఆఫ్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ అని చెప్పేసి టైం వచ్చేసి టెన్ ఏఎం కాకపోతే మనం బిఫోరే రిజి అదే రోజున బిఫోర్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో దానికి సంబంధించి మన ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది సో ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేయండి ఫిల్అప్ చేసి ఇక్కడ మనకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో తర్వాత మిగతా డేటా అంతా కూడా మీకు తెలిసిన డేటానే ఉంటుంది ఇదంతా కూడా ఫిల్ అప్ చేయండి సో రిక్వైర్మెంట్స్ అన్ని ఫిల్ అప్ చేయండి తర్వాత క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా ఓకే తర్వాత దీని తర్వాత వచ్చేసి మనకు అవన్నీ కూడా ఇంగ్లీషు తెలుగు హిందీ అనేది అండి కామన్గా అందరికి వచ్చే ఉంటుంది కాబట్టి జస్ట్ రీడింగ్ రైటింగ్ వచ్చినాను ఓకే తర్వాత వచ్చేసి ఎంఎస్ పవర్ పాయింట్ కావచ్చు ఎక్సెల్ కావచ్చు వెబ్ బ్రౌజింగ్ కావచ్చు డీటీపీ ఇలా వీటిపైన ఏం అవగాహన ఉన్నది ఒకసారి మీరు రాసి ఫిల్ అప్ చేసేయండి ఓకే తర్వాత దీంతో పాటుగా అంటే ఈ అప్లికేషన్ ఫిల్అప్ చేసి దీంతో పాటుగా క్వాలిఫికేషన్ ఏదైతే ఇంటర్మీడియట్ ఉందో సో దానికి సంబంధించి సర్టిఫికేట్స్ అదేవిధంగా ఇంకా ఏమైనా కంప్యూటర్ ఉంటే అటాచ్ చేయండి తర్వాత నైన్ థర్టీ టు టెన్ థర్టీ ఇంటర్వ్యూకు అటెండ్ అయ్యే రోజే సో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట నైన్ థర్టీ నుండి టెన్ థర్టీ వరకు అక్కడ ఫస్ట్ రిపోర్ట్ చేయాలి ముందు అంటే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి ఓకే తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసిన తర్వాత సేమ్ అలాంగ్ విత్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే టెన్త్ కావచ్చు ఇంటర్ కావచ్చు సో అవి ఉంటాయో అవి అటెస్టెడ్ చేయించాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే కూడా పెట్టాలని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అనమాట సో ఇంటర్వ్యూ రోజే విత్ ఒరిజినల్స్తో అటెండ్ కావాలి మనకు ఒరిజినల్స్ కూడా ఒకవేళ సెలెక్ట్ అయినట్లయితే ఒరిజినల్ కూడా వాళ్ళు అక్కడనే చూస్తారన్నమాట సో ఇది మనకు దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ సో కేవలం ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది మీకు పోస్టులు అదేవిధంగా ఏరియా ఎక్కడ అన్నది మనకు పూర్తి స్థాయిలో ఇక్కడ ఇవ్వడం జరిగింది మీకు డౌట్ ఉంటే ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయవచ్చు వాళ్ళు కూడా ఫోన్ లిఫ్ట్ చేస్తారు అదేవిధంగా ఫోన్ దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుంది అన్నమాట సో ఇదే అండి మనకు ఏదైతే మనకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ డైవర్సిటీ ఐఎఫ్బికి సంబంధించినటువంటి సో డేటా ఎంట్రీ ఆపరేటర్ సంబంధించిన పోస్టులు అనమాట సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ బిల్డింగ్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి అదేవిధంగా మరిన్ని లేటెస్ట్ జాబ్స్ కోసం మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ